పుల్లితెరలో ఎంటర్టైన్మెంట్ షోస్ చేయడంలో ఈటీవీకి మించిన వాళ్ళు లేరు. నిజంగానే వాళ్ళు చేసే సెలబ్రేషన్స్ ఓ రేంజ్లో ఉంటాయి. అలాగే సుడిగాలి సుధీర్ ఎంటర్ అయ్యారంటే వాళ్ళ షోకి స్పెషల్ కలరింగ్ కూడా వచ్చేస్తుంది. ఆ స్పెషల్ టీఆర్పీ చెప్పనవసరం లేదు. ముఖ్యంగా సుధీర్ అండ్ రష్మి ఇద్దరు కలిసి చేసే పర్ఫార్మెన్స్ చూస్తే ప్రేక్షకులు ప్రేమ మైకంలో తేలిపోతూ ఉంటారు. అలాగే వీళ్ళిద్దరికీ కలిపి చేసేటువంటి ఏవైనా ప్రత్యేకమైన సందర్భాలు అయితే మరీ స్పెషల్గా ఉంటాయి. సుధీర్ పక్కన ఇంకా వేరే ఏ కపుల్ని పెట్టినా కూడా అస్సలు జనాలు తట్టుకోలేరు. ముఖ్యంగా భానుని పెడితే అస్సలు. భాను చక్కగా డాన్స్ చేస్తుంది, అంతకుమించి బాగా ఎక్స్పోజింగ్ కూడా చేస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి అంటే సుధీర్ భాను కలిసి ఇద్దరూ ఒక పర్ఫార్మెన్స్ చేశారు స్వాతిలో ముత్యమంత సాంగ్కి. వర్షంలో తడిసి ముద్దైపోయి డాన్స్ చేశారు. చూస్తున్నంతసేపు కళ్ళు సుధీర్ని తప్ప భానుని చూడలేవు. ఎందుకంటే ఆ ప్లేస్లో రష్మి ఉంటే ఏ రేంజ్లో ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. అసలు కంపేర్ చేసి చూడండి, జలజల జలపాతం సాంగ్ని చేసినప్పుడు ఎంత పాపులారిటీ వచ్చింది, ఎన్ని మిలియన్ వ్యూస్ వచ్చాయి. అలాగే ఈ సాంగ్కి అసలు అంత క్రేజ్ లేదు, ఎందుకంటే సుధీర్ పక్కన రష్మి మిస్ అయింది కదా. కానీ సుధీర్ మాత్రం 100% ఫోకస్ చేశారు తన డాన్స్ మీద. అసలు మీరు ఈ డాన్స్ని రీప్లే చేసి చూసుకున్నా కూడా వెళ్ళి ఖచ్చితంగా తన ఐ కాంటాక్ట్ కానీ డాన్స్లో సింక్రనైజేషన్ కానీ భానుతో ఏమాత్రం ఉండదు. కేవలం రష్మితో చేసినప్పుడు మాత్రమే ఆ డాన్స్లో ఒక స్పెషల్ రొమాన్స్ మ్యాజిక్ ఆ వైబ్రేషన్స్ అన్నీ వస్తాయి. సో ఇది ఒక సుధీర్ రష్మి అభిమానిగా చెప్పడమే కాదు, నిజంగా వాళ్ళిద్దరి మధ్య ఆ బాండింగ్ ఉంది కాబట్టే అలాంటి వైబ్రేషన్స్ ప్రేక్షకుల హృదయాలని మనసుని ఖచ్చితంగా తాకుతాయి. అలా ఆబ్వియస్లీ చూసే చూపు పెదాలపై చిరునవ్వు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మరి భాను డాన్స్ని రీసెంట్గా చూసి హైలైట్ చేస్తున్నటువంటి ఈ సందర్భంలో నిజంగానే ఇది చూస్తుంటే ఇది ఒక మంచి అద్భుతమైన డాన్స్ లాగే అనిపిస్తుంది. కానీ సుధీర్ అండ్ రష్మి ఇలాంటి ఒక రేంజ్ సాంగ్ చేస్తే వేరే లెవెల్ కదా.